హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహితాస్ లవ్లీ లైఫ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మా కాలనీలో లేడీస్ క్లబ్లో జరిగిన చిన్న కాంపిటీషన్ వీడియో వ్లాగ్ లాగా షూట్ చేశాను చూసేయండి అండ్ అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక్కడైతే మేము సేఫ్టీ రంగోలీ కాంపిటీషన్ కోసం వచ్చామండి యాక్చువల్లీ మార్చి 4th నేషనల్ సేఫ్టీ డే ఉంటుంది కదా మనకి దానికోసం కాంపిటీషన్స్ జరిగాయి చాలా జరిగాయి అందులో మెయిన్గా లేడీస్కి సేఫ్టీ రంగోలీ అండ్ ఇంకా సేఫ్టీ క్విజ్ ఒకటి సేఫ్టీ ఎలక్యూషన్ ది స్పీచ్ ఒకటి ఈ మూడు పెట్టారు మిగతావి జెంట్స్కి సేఫ్టీ ఏమంటే వాళ్ళకి సేఫ్టీ క్విజ్ ఉండింది స్లోగన్ రాయాలి ఇంకొకటి ప్లస్ ఎస్ఏ రాయాలి అండ్ సేఫ్టీ పోస్టర్ ఒకటి వేయాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో సేఫ్టీ గురించి కాంపిటీషన్ మొత్తానికి ఇక్కడైతే మేము రంగోలీ వేస్తున్నాము చూసారు కదా ఇందాక అందరూ పార్టిసిపెంట్స్ కింద కూర్చొని చక్కగా రెడీ చేసుకుంటున్నారు 1 అవర్ టైం ఇచ్చారండి ఆ 1 అవర్ లోపల ఫినిష్ చేయాలి నేనైతే 3 టాపిక్స్ కలిపి తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఒకటి తీసుకున్నాను అండ్ సెకండ్ ఇంకోటి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కరోనా ఒకటి అండ్ థర్డ్ వచ్చేసి పీపీఈ ఉంటుంది కదా అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా పీపీఈ వర్కింగ్ ప్లేస్లో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి వేసుకోవాలి అని పీపీఈ కిట్ ఉంటుంది కదా అది ఒకటి మొత్తం డ్రా చేశాను 3 కాన్సెప్ట్స్ కలిపి వేశాను మ్యాక్సిమం అందరూ ఒక కాన్సెప్టే తీసుకున్నారు సో అన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి ఉంటారని అనుకుంటున్నాను దానికైతే నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను వెయిట్ చేశాను ఈ కాంపిటీషన్ జరిగి కూడా 10 డేస్ అయిపోయింది బట్ విన్నర్స్ అనౌన్స్ చేసిన తర్వాత పోస్ట్ చేద్దామని చెప్పి ఆగాను నేనే ఎలా అనిపించింది మీకు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను సిగ్నల్ వేస్తున్నాను సిగ్నల్ వేసి తర్వాత మొబైల్ ఒకటి అదే మన డ్రైవింగ్లో మొబైల్ యూజ్ చేయకూడదు అండ్ డ్రింకింగ్ ఒకటి చేయకూడదు మళ్ళీ జీబ్రా క్రాసింగ్ ఒకటి వేశాను అక్కడ మాత్రమే నడవాలి అని చెప్పి 3 గీశాను సిగ్నల్ రూల్స్ దగ్గర ఐ మీన్ ట్రాఫిక్ రూల్స్ దగ్గర అండ్ మిగతా 2 కాన్సెప్ట్స్ కూడా వేశాను బట్ అదైతే క్లిప్ తీయలేదు అక్షిత్ తీసాడు చూసారు కదా మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఇలా ఉండింది బాగుందా ఎలా అనిపించింది మీకు అండ్ ఇది వచ్చేసి పీపీ కిట్ అంటే హెల్మెట్ ఒకటి హెడ్ ఫోన్స్ ఒకటి గ్లౌజ్ షూస్ ప్లస్ గాగుల్స్ వేసుకోవడము మాస్క్ వేసుకోవడం వర్కింగ్ ప్లేస్లో అదంతా పీపీఈ కిట్ మొత్తం అదంతా డ్రా చేశాను ఒక మనిషిని వేసి అండ్ ఇది వచ్చేసి కరోనాని మన లాక్డౌన్లో జైల్లో పెట్టేసి ఇక్కడ ఏదో హ్యాండ్ వాష్ వేర్ మాస్క్ ఒకటి ప్లస్ ఇంకా ఏం వేశానంటే సోషల్ డిస్టెన్స్ ఒకటి వేశాను కరోనా కాన్సెప్ట్లో చాలామంది ఏంటంటే సింగిల్ కాన్సెప్ట్ తీసుకున్నారు మ్యాక్సిమం కరోనా కాన్సెప్ట్సే తీసుకున్నారు అందరూ చూసారు కదా ప్రజెంట్ ట్రెండింగ్లో అది ఉంది కాబట్టి ఇంకా అదే సేఫ్టీ ప్రికాషన్స్ చూపించారు మ్యాక్సిమం అందరూ సో ఇవి అన్నమాట పార్టిసిపెంట్స్ వేసినవి కూడా షూట్ చేసి చూపిస్తున్నాను కదా రంగోలీ ఎలా ఉందో ఎలా అనిపించింది మీకు అందరూ చాలా బాగా వేశారు వాళ్ళు ఏంటంటే కాన్సెప్ట్ కలర్ కాంబినేషన్ అన్నీ చూస్తారు కదా సో అలా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి సేఫ్టీ గురించి టాపిక్ మాట్లాడాలి మనము ఎలక్యూషన్ స్పీచ్ అనమాట సో అది కూడా పార్టిసిపేట్ చేశాను జస్ట్ చిన్న క్లిప్ యాడ్ చేశానులేండి ఎక్కువ కాదు ప్రొటెక్ట్స్ వర్కర్స్ ఫ్రమ్ ఇంజురీ ఇట్ ఆల్సో రిడ్యూస్ అబ్సెంటిజం అండ్ టర్నోవర్ అండ్ ఇంక్రీజ్ టైమ్ ఆఫ్ Finally, what I mean to say is, our safety is in our hands. Thank you for giving this opportunity, sir. Thank you. Hi, Jupiter. Hi, Jude. Hi, friends. Hi, Jude. Hi. Hi, friends. We are going to now after club. Bye-bye, friends. Hey. I'm going to back home. Hey, Jupiter. Hey, Jupiter. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవాళ
ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు, అది తీసుకోవడానికి వెళ్తున్నాము. అనిష కూడా పార్టిసిపేట్ చేసింది కదా, ఇంకా కలిసి వెళ్తున్నాము ఇద్దరము. ఓన్లీ పార్టిసిపెంట్స్ని మాత్రమే రమ్మన్నారు. సోషల్ డిస్టెన్స్ అది మనకి ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ కాబట్టి ఎక్కువ క్రౌడ్ ఉండకూడదు కాబట్టి అలో లేదన్నమాట. సో అందుకే అక్షిత్ని కూడా తీసుకువెళ్ళలేదు. ఇంకా అద్విక అంటే చిన్న పాప కాబట్టి దాన్ని తీసుకెళ్ళాను. అదేమో వస్తానని గొడవ, పడుకునే టైం అయితే పడుకోబెట్టేద్దాం అనుకున్నాను కానీ అది ఆ మెలుకునే ఉంది ఆ టైంకి. అండ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నమాట, మన శానిటైజింగ్ చేసుకొని మాస్క్ కూడా వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ కేస్ మనం తెచ్చుకోకపోతే. తర్వాత ఒక సేఫ్టీ ఇది ఉంది కదా, లోగో ఒకటి పెట్టి బ్యాడ్జ్ ప్రిపేర్ చేశారు, అది కూడా పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. సో అక్కడ మీకు కనబడుతున్నాయి కదా ఎదురుగుండా గోల్డ్ కలర్ కవర్తో ప్యాక్ చేసినవి, అవన్నీ మనకిచ్చే ప్రైజెస్. సో ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అయిన తర్వాత నాకు వీడియో కూడా తీయడం అవ్వలేదండి, పర్మిషన్ లేదు వీడియో తీయడానికి. సో అందుకే నేను ప్రైజ్ తీసుకునేటప్పుడు వీడియో తీయలేకపోయాను, జస్ట్ పిక్స్ మాత్రం యాడ్ చేస్తున్నాను, చూసేయండి. అలా స్టేజ్ మీద అందరి ముందు ప్రైజ్ తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టం పర్సనల్గా. అలా అందరి ముందు ప్రైజ్ తీసుకోవడం బాగా ఇష్టం అన్నమాట, ఏం ప్రైజ్ వచ్చినా సరే అది సెకండరీ థింగ్, ముందు నాకు అలా అందరి ముందు స్టేజ్ మీద ప్రైజ్ తీసుకోవడం బాగా నచ్చుతుంది, దానికోసమే అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత అక్షిత్ అద్విక వాటిని ఓపెన్ చేస్తున్నారు ఏమొచ్చాయి అని చెప్పి. సూర్యకి కూడా సేఫ్టీ క్విజ్లో వచ్చింది సెకండ్ ప్రైజ్ జెన్స్ దాంట్లో. సో అవి మూడు వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు, రెండు సేమ్ వచ్చేసాయండి ఫస్ట్ ప్రైజెస్ కాబట్టి రెండు సేమ్ ఉన్నాయి. మన చాపర్ ఉంటుంది కదా ఆనియన్స్ అవి వెజిటేబుల్స్ టొమాటోస్ అవి కట్ చేసుకునే చాపర్ ఇచ్చారు, హ్యాండ్ చాపర్ ఉంటుంది కదా అది, పెద్దది కాదు, మంచి యూజ్ఫుల్ ఐటెం అనిపించింది నాకు కూడా. మనకి ఫాస్ట్గా అయిపోతుంది కదా ఎప్పుడైనా ఇన్ కేస్ నేను లేనప్పుడు సూర్య కూడా కట్ చేసుకోవడానికి ఇబ్బంది అవ్వకుండా ఫాస్ట్గా ఉంటుంది, బాగుంటుంది, యూస్ఫుల్ ఐటెం కాబట్టి చాలా బాగా నచ్చింది. నాకు ఎలా స్టేజ్ మీద ప్రైజ్ తీసుకోవడం ఇష్టమో మా వాడికి ఇలా గిఫ్ట్స్ ఓపెన్ చేయడం ఇష్టం బాగా. చిన్నపిల్లలకి అంతే ఉంటారు కదా మ్యాక్సిమం, నేను ఓపెన్ చేస్తాను అంటాడు ఏది వచ్చినా. సో అదండి ఇవాళ వీడియో, ఎలా అనిపించింది మీ అందరికీ, నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేయండి ఓకేనా? నాకెందుకో హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో వచ్చేస్తాను, బాయ్.